Hey guys, welcome back to my channel. IPL 2024 Baganga, March 24th, night 7:30 PM ki Gujarat Titans versus Mumbai Indians Narendra Modi Stadium, Ahmedabad nundi match aithe aadabothunaru. Last two seasons lo Gujarat Titans team ni successful ga lead chesina former captain Hardik Pandya ee season lo Gujarat Titans team ki against ga aadabothunadu. Oka pakka young debut captain Shubman Gill unte mara pakka Mumbai Indians टीम की फार्मर प्लेयर हार्दिक पांड्या कैप्टेंसी చేయబోతున్నాడు సో డెఫినెట్లీ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉండబోతుంది ఇక ఐపీఎల్ లో ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ వచ్చేసి టోటల్ గా ఈ రెండు టీమ్స్ 4 మ్యాచెస్ ఆడితే దీంట్లో గుజరాత్ టీం 2 మ్యాచెస్ గెలిస్తే ఎంఐ టీం 2 మ్యాచెస్ అయితే గెలిచారు ఇక ముంబై ఇండియన్స్ టీం పైన గుజరాత్ టైటన్స్ టీం హైయెస్ట్ స్కోర్ 233 రన్స్ ఉంటే లోయెస్ట్ స్కోర్ 172 రన్స్ అయితే ఉంది అలానే గుజరాత్ టైటన్స్ టీం పైన ముంబై ఇండియన్స్ టీం హైయెస్ట్ స్కోర్ 218 రన్స్ ఉంటే లోయెస్ట్ స్కోర్ 158 రన్స్ అయితే ఉంది అయితే ఈ రెండు టీమ్స్ లాస్ట్ గా లాస్ట్ సీజన్ అహ్మదాబాద్ స్టేడియం లో క్వాలిఫైయర్ మ్యాచ్ అయితే ఆడారు ఆ మ్యాచ్ లో ఎంఐ టీం ని జీటీటి మోడించి ఫైనల్ కి అయితే రీచ్ అయ్యారు దానికి రివెంజ్ గా ఈ మ్యాచ్ లో అహ్మదాబాద్ స్టేడియం లో గుజరాత్ ని ముంబై ఓడిస్తే వేల మధ్య ఇంట్రెస్టింగ్ రైవల్రీని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్ లో కాబట్టి ఇక్కడ ఐపీఎల్ స్టార్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఓవరాల్ గా 27 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 13 టైమ్స్ గెలవగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 14 టైమ్స్ అయితే గెలిచారు అయితే లాస్ట్ సీజన్ లో హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటన్స్ టీమ్ 9 గేమ్స్ ఆడితే దీంట్లో 5 గేమ్స్ అయితే గెలిచారు ఇక నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసి బేసిక్లీ ఈ వెన్యూ ఒక స్లో పిచ్ ఇక్కడ బ్లాక్ సాయిల్ అండ్ పిచ్ పైన క్రాకర్స్ ఉండడంతో స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్ లో ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ లో స్పిన్ బౌలర్స్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్యాటర్స్ ఇనిషియల్ ఓవర్స్ లో పెద్ద షాట్స్ ఆడడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు మొదటి ఫ్యూ ఓవర్స్ లో బ్యాటర్స్ వికెట్ పడకుండా కొంత సెటిల్డ్ ఇన్నింగ్స్ ఆడితే రిమైనింగ్ ఇన్నింగ్స్ లో వేల నుండి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూడవచ్చు అయితే ఈ వెన్యూ లో 180 రన్స్ వచ్చేసి ఒక మంచి టోటల్ ఇక టాస్ గెలిచిన కెప్టెన్ మొదటి బౌలింగ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి బికాస్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాసివ్ డ్యూ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ సెకండ్ ఇన్నింగ్ లో బౌలింగ్ చేయడానికి కొంత కష్టంగా ఉంటుంది సో మోస్ట్ ప్రాబబ్లీ మొదటి విన్నింగ్ కెప్టెన్ ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ 172 రన్స్ అయితే ఉంది ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ముందుగా జీటీ ప్లేయింగ్ 11 వచ్చేసి ఓపెనర్స్ గా కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గా వృద్ధిమాన్ సహా ఆడతారు నంబర్ 3 లో కేన్ విలియమ్సన్ నంబర్ 4 లో సాయి సుదర్శన్ నంబర్ 5 లో డేవిడ్ మిల్లర్ నంబర్ 6 లో షారుఖ్ ఖాన్ నంబర్ 7 లో రాహుల్ తెవాతియా నంబర్ 8 లో రషీద్ ఖాన్ 9 లో మోయిన్ శర్మ 10 లో నూర్ అహ్మద్ 11 లో ఉమేష్ యాదవ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా విజయ్ శంకర్ అయితే ఆడతారు మరి గుజరాత్ టైటన్స్ టీమ్ లో చెప్పుకోదగ్గ స్టార్ ప్లేయర్స్ లేకపోయినా గానీ బట్ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఒక ఛాంపియన్ ప్లేయర్ లా పర్ఫామ్ చేస్తారు ఈ సీజన్ లో అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ గుజరాత్ టైటన్స్ టీమ్ చాలా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తుంది టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ అండ్ బౌలింగ్ లో కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు అయితే ఈ సీజన్ లో వీళ్ళ మెయిన్ కన్సల్ట్ వచ్చేసి వీళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ టీమ్ ని ఎలా నడిపిస్తాడు అన్న ఒక డౌట్ అయితే ఉంది తన టీమ్ ని పర్ఫెక్ట్ గా నడిపిస్తే ప్రాబ్లం ఏమీ లేదు ఒకవేళ తను ఫెయిల్ అయితే గనక డెఫినెట్లీ ఆ కెప్టెన్సీ ప్రెజర్ తన బ్యాటింగ్ పైన కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ అతని బ్యాటింగ్ పార్ట్నర్ వృద్ధిమాన్ సహా లాస్ట్ సీజన్ నుండి స్లో స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు బట్ తన రోల్ కి ఎగ్నెస్ట్ గా ఈ సీజన్ నుండి తన ఫైల్లీ ఓపెనింగ్ అయితే ఇవ్వాలి ఇక ముంబై ఇండియన్స్ టీమ్ సంబంధించిన ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ ఆడతారు నంబర్ 3 లో సూర్య కుమార్ యాదవ్ కి రిప్లేస్మెంట్ గా ట్రిస్టన్ స్టెప్స్ ఆడగా నంబర్ 4 లో తిలక్ వర్మ 5 లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6 లో నాల్ బదీరా 7 లో టిమ్ డేవిడ్ 8 లో మహమ్మద్ నబీ 9 లో జస్ప్రీత్ బుమ్రా 10 లో నోహన్ తుషారా 11 లో ఆకాష్ మాధవల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా పీయూష్ చావ్లా ఆడతారు ఈ సీజన్ లో ఆన్ ది పేపర్ పైన ఎంఐ టీమ్ కి స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ అయితే ఉంది మెయిన్ ఇంపార్టెంట్ వేళ టాప్ 7 ఇండియన్ కోర్ వచ్చేసి రియల్లీ అల్టిమేట్ అనే చెప్పుకోవాలి అయితే వేళ టీమ్ లో వేళ మెయిన్ కన్సల్ట్ వచ్చేసి వేళ స్పిన్ డిపార్ట్మెంట్ లాస్ట్ సీజన్ లో
పీయూష్ చావ్లా వేరే స్పిన్ డిపార్ట్మెంట్ ని లీడ్ చేయగా ఈ సీజన్ లో తిని ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్న డౌట్ అయితే ఉంది. ఆఫ్ కోర్స్ మహమ్మద్ నబీ వచ్చినా కూడా లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి తన కూడా ఐపీఎల్ లో పెద్దగా పర్ఫామ్ చేసింది ఏమీ లేదు. అదర్వైజ్ వేళ పేస్ డిపార్ట్మెంట్ టెరిఫిక్ గా కనిపిస్తుంది. జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ వచ్చాడు, యంగ్ పేసర్ ఆకాష్ మాద్వల్ ఉన్నాడు అండ్ శ్రీలంకన్ పేసర్ నువాన్ తుషారా ఎక్స్ట్రీమ్ పేస్ తో ఈ సీజన్ లో డెబ్యూ చేయబోతున్నాడు. కాబట్టి కొత్త మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మర్స్ ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనలీ ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాల విషయానికి వచ్చేస్తే ఆన్ ది పేపర్ పైన రెండు టీమ్స్ కి సాలిడ్ స్క్వాడ్స్ అయితే ఉన్నాయి. బట్ శుభ్మన్ గిల్ తో కంపేర్ చేసుకుంటే ఎంఐ టీమ్ కి హార్దిక్ పాండ్యా లాంటి ఒక సెటిల్డ్ ఆల్రెడీ విన్నింగ్ కెప్టెన్ ఉన్నాడు కాబట్టి అండ్ డెఫినెట్లీ ఎంఐ టీమ్ కి మ్యాచ్ గెలవడానికి లైట్ గా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అబ్సల్యూట్లీ మ్యాచ్ వన్ సైడ్ అయితే కాదు, రెండు టీమ్స్ లో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో ఏ సిచ్యువేషన్ అయినా మ్యాచ్ ని గెలిచే అవకాశాలు అయితే రెండు టీమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు మీరు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.